హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అన్నయ్య చిరంజీవి గారు ఒక ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు, అంటే కన్నీటితో అలా పోస్ట్ పెట్టడం జరిగింది సార్. సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ గురించి మీ మాటలు తెలుసుకోండి. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అంటే, చిరంజీవి గారు పెళ్ళికి పవన్ కళ్యాణ్ చిన్నపిల్లడు. అవును. తర్వాత చరణ్ పుట్టకముందు అయితే మరి పవన్ కళ్యాణే కదా బిడ్డలాగా, అటు సురేఖమ్మకి పవన్ కళ్యాణే బిడ్డలాగా, చిరంజీవి కూడా పవన్ కళ్యాణే బిడ్డలాగా. ఎందుకంటే చిన్న వయసు ఉంటుందో, 3 సంవత్సరాల వయసు ఉంటే బిడ్డలాగే కదా. వాళ్ళకి కావలసిన బొమ్మలు ఇవన్నీ తీసుకొచ్చి ఇవ్వడం అన్నీ ఉంటాయి కదా. అందువల్ల అదొక బయటికి చెప్పుకోలేని విధమైనటువంటి ప్రేమ అభిమానము చిరంజీవి గారికి. అయితే ఇక్కడ అన్ని రోజులు ఒక పద్ధతిలో ఉన్నట్టయితే, మొన్న వారాహి యాత్ర జరిగిన తర్వాత ఆయన తట్టుకోలేకపోయాడు. ఏంటి ఆ జనం ఏంటి, 1 లక్షల కొద్దీ జనం వచ్చేయడం ఏంటి, పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేయడం ఏంటి, ఎక్కడ లేని ఆడవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని అన్న అన్న అనడం ఏంటి, కొంతమంది బిడ్డలైనట్టయితే పవన్ కళ్యాణ్ని మా దేవుడు అని చెప్పడం ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద అసలు ఏమిటి జీవితం ఉంటే ఇదేనా ఆయన. మామూలుగా ఎలక్షన్కి వెళ్తున్నాడు, ఎన్నికలకు వెళ్తున్నాడు, పార్టీ పెట్టాడు అంటే ఏదో అనుకున్నా కానీ ఇంత ప్రబద్ధమా, మొత్తం జనం కాదు కదా. అక్కడ ఒక అల్లూరు సీతారామరాజు విప్లవ ఉద్యమం ఎలా కొనసాగిందో అలా కొనసాగుతుంది. ఆయన వెనక 100,000 మంది తిరుగుతున్నారు, పని పాట అన్నీ మర్చిపోయి, తిండి తెప్పులు మర్చిపోయి, ఎవరు రూపాయి ఖర్చు పెట్టడం లేదు. అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చూస్తూ బతికేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే మంచి రోజులు వస్తాయని బతికేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిసిప్లిను, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు బాగా వాళ్ళు అలవర్చుకున్నారు. అంటే ఇటు జన సైనికులు అటు వీర మహిళలు కూడా చాలా వాళ్ళు ఎలాగ ఉన్నారంటే, వాళ్ళు ఒక సిద్ధాంతకర్తల్లాగా ఉన్నారన్నమాట. వీర మహిళలు అందరికి కూడా సిద్ధాంతాలు తెలుసు, అనవసరంగా పనికిరాని మాట ఒక మాట మాట్లాడటం లేదు. అలాగే జన సైనికులు కూడా విప్లవ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వీరుల్లాగా ఉన్నారు. వాళ్ళు నిజంగా ఒకరు కానీ రంగంలో దిగినట్టే 100 మందిని కొడతాడన్నమాట. అలా తయారయ్యారన్నమాట. ఒక 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 సుభాష్ చంద్రబోస్ తాలూకు వన్ మ్యాన్ ఆర్మీ ఎలాగో అది జ్ఞాపకం వస్తుంది. పవన్ కళ్యాణ్ చూస్తుంటే వన్ మ్యాన్ ఆర్మీ అన్నమాట, ఒక్కడే పవన్ కళ్యాణ్, ఈ ఆర్మీ అంతా పవన్ కళ్యాణ్ది అది మాట. దాంతో ఆ విజయవాడ చూసిన తర్వాత చిరంజీవి గారు కంటతడి పెట్టుకున్నారట. అంటే ఇది కదా జీవితం. ఇప్పుడు చిరంజీవి గారు కంటతడి పెట్టుకునేటి, అటు అంజనాదేవి గారు కూడా కళ్ళు చెమ్మగిల్లాయంట. ఎందుకంటే తన కడుపున పుట్టిన ఇద్దరిలోనూ ఎవరెక్కడికి వెళ్ళినా సరే 100,000 మంది జనాలు ఏంటండి బాబు, చిరంజీవి గారు వెంటే 100,000 మంది జనాలు ఉంటారు, అంత మించిపోయారు పవన్ కళ్యాణ్తో. కనుక వాళ్ళు ఆనందంతో మామూలుగా కళ్ళు చెమ్మగిల్లి తడిచి ముద్దైపోయారు అన్నమాట. ఆయన ట్వీట్ చేశాడు, నువ్వు నా తోడ, నా రక్తం పంచుకు పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. నేను నీ ఆశయాలు ఆదర్శాలతో ఇంతమందిని నీ తాలూకు అనుచరులుగా తిప్పుకుంటూ వెళ్ళావు. నీ తాలూకు అంటే సంకల్ప బలం నీకు శ్రీరామ రక్ష. నువ్వు కోరుకున్నటువంటి రంగంలో రాణించాలని, నువ్వు తప్పకుండా సీఎం అవ్వాలని ఈ అన్నయ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడని ట్వీట్ చేశాడన్నమాట. ట్వీట్ చేసిన తర్వాత కళ్ళన్నీ చెమగిలిన కళ్ళతో ముద్దు పెట్టుకున్నాడు. అది చాలా పవన్ కళ్యాణ్ బొమ్మను ముద్దు పెట్టుకోవడం, ఆ పోస్టర్ను ముద్దు పెట్టుకోవడం అంటే తన మనసుని తను కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చిందన్నమాట. ఎందుకంటే ప్రేమను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో హద్దులు దాటిపోయింది. ఎందుకంటే అంత ఆ స్థితికి వెళ్తారని ఎవరు ఊహించలేదు. ఇటు నాగబాబు కానీ, ఇటు పవన్ మన చిరంజీవి కానీ, అటు అంజనీదేవి కానీ ఎవరూ కూడా ఊహించలేదు అన్నమాట. సురేఖమ్మ కానీ ఆ స్థితికి వెళ్ళాడంటే ఆయన ఎంత అదృష్టవంతులై ఉండాలి, ఎంత సంకల్ప బలమై ఉండాలి, ఎన్ని అవమానాలు తట్టుకోవాలి, ఇన్ని అవమానాలు తట్టుకొని ఇటు ఇండియాకి ప్రైమ్ మినిస్టరు అయినటువంటి మోదీ పవన్ కళ్యాణ్ అంటే అభిమానం,
మోదీకి మానసపుత్రుడు. ఈ లెవెల్లో ఈ సన్నాసులు మామూలుగా వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఈ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అంటారు, కానీ మన పవన్ కళ్యాణ్ నిజమైన దత్తపుత్రుడు అంటే చంద్రబాబు నాయుడు కాదు, మోదీకి దత్తపుత్రుడు. పవన్ కళ్యాణ్ ఏమంటే చేస్తున్నాడు అక్కడ అంతే. ఇప్పుడు ఆ ఇండియాలో ఉన్నటువంటి తనకి ప్రతిరూపంగా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని. తను అంటే తన వయసులో అలాగే మాట్లాడేవాడు, తన వయసులో అంతే విరోచితంగా పోరాడేవాడు, తన వయసులో అంతే గంభీరంగా అంతే విప్లవాత్మకంగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు. కనుక మోదీ పవన్ కళ్యాణ్లో తనని తను చూసుకుంటున్నాడు అన్నమాట. కనుక ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఆ నిజాయితీకి ఆయన స్వచ్ఛతకు కలిసి వచ్చినటువంటి అవకాశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సార్ చిరంజీవి గారు ఏమైనా జనసేన పార్టీలో చేరే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? జనసేన పార్టీలో చేరడే ఉందండి. వాళ్ళు వాళ్ళ శక్తానుసారం వాళ్ళు సపోర్ట్ చేస్తారు. పార్టీలో చేరితే బాగుండదు కదా, ఏదో పదవులను ఆశించి చేరారనుకుంటారు. ఇప్పుడులో చిరంజీవి కానీ నాగబాబు కానీ చేరినట్టయితే అది ఎవరు హరిచెత్తరు, కానీ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అంతే. ఇప్పుడు తండ్రికి కొడుకు సపోర్ట్ ఎలా ఉంటుంది, ఒక కొడుకు తండ్రి సపోర్ట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. చేరడంటే ఏమిటి, ఆయనకి ఏదో పదవి కావాలి. పదవులు మళ్ళీ పవన్ కళ్యాణ్ పదవులు కానీ నాగబాబుకి కానీ చిరంజీవికి కానీ ఇచ్చినట్టయితే మళ్ళీ మామూలు అయిపోతాడు. ఏమైంది, మిగతా వాళ్ళందరూ ఏం చేశారో పవన్ కళ్యాణ్ అది చేసినట్టు అవుతుందన్నమాట. మీరు వచ్చారా, సాయం ఏదైనా సపోర్ట్ చేశారా, చేయండి, మళ్ళీ ఇంటికి పోండి, మీ పనులు మీరు చూసుకోండి, మా పార్టీకి మీకేం సంబంధం లేదు. మా పార్టీ సిద్ధాంతాలు మీకు నచ్చాయా, మా పార్టీ పనితీరు మీకు నచ్చిందా, మీ వంతు మీ చేతైంది మీరు చేయండి, మా పార్టీ ఎలక్షన్ అయిపోగానే మీ పనులు మీరు చూసుకోండి, ఇంతే చెప్తారు పవన్ కళ్యాణ్. ఓకే, అలా చెప్పడమే కరెక్టు అది. అంతేగాని వాళ్ళు వచ్చేసి నేనేమో వైస్ ప్రెసిడెంట్ని, నేనేమో జనరల్ సెక్రటరీని ఇలా పోర్ట్ఫోలియోలు తగిలించుకుంటే అది విలువ ఉండదు. ఇటు పవన్ కళ్యాణ్ని నువ్వు ఇంటికి వెళ్ళరా బాబు అంటారు, ఇటు చిరంజీవిని కూడా నువ్వు ఇంటికి వెళ్ళరా బాబు అంటారు. కనుక వాళ్ళు పార్టీలో ఏ పోర్ట్ఫోలియో ఉండడానికి వీలు లేదు. ఈ రంగంలో రాణించాలని, నువ్వు తప్పకుండా సీఎం అవ్వాలని ఈ అన్నయ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడని ట్వీట్ చేశాడు అన్నమాట. ట్వీట్ చేసిన తర్వాత కళ్ళన్నీ చెమగిలిన కళ్ళతో ముద్దు పెట్టుకున్నాడు. అది చాలా పవన్ కళ్యాణ్ బొమ్మను ముద్దు పెట్టుకోవడం, ఆ పోస్టర్ను ముద్దు పెట్టుకోవడం అంటే తన మనసుని తను కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చిందన్నమాట. ఎందుకంటే ప్రేమను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో హద్దులు దాటిపోయింది. ఎందుకంటే అంత ఆ స్థితికి వెళ్తారని ఎవరు ఊహించలేదు. ఇటు నాగబాబు కానీ ఇటు పవన్ మన చిరంజీవి కానీ అటు అంజనీదేవి కానీ ఎవరూ కూడా ఊహించలేదు అన్నమాట. సురేఖమ్మ కానీ ఆ స్థితికి వెళ్ళాడంటే ఆయన ఎంత అదృష్టవంతులై ఉండాలి. ఎవరు ఒక రూపాయి ఖర్చు పెట్టడం లేదు, అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చూస్తూ బతికేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే మంచి రోజులు వస్తాయని బతికేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిసిప్లిను, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు బాగా వాళ్ళు అలవర్చుకున్నారు. అంటే ఇటు జన సైనికులు అటు వీర మహిళలు కూడా చాలా వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఒక సిద్ధాంతకర్తల్లాగా ఉన్నారన్నమాట వీర మహిళలు.